జగంపేటలోని యాంటీ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో గురువారం ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జగంపేట హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఏఎంటి ఫిజియోథెరపీ క్లినిక్ నందు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జగంపేట ఉప సర్పంచ్ బండారు రాజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడకు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ కె హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు శ్రీరామ్ ఉచితంగా వైద్య సేవలు, సలహాలు, సూచనలు, మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు శ్రీరామ్ మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్మూర్తి, నేను ఫిజియోథెరపిస్ట్ని. ముందుగా మీ అందరికీ కూడా ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజున ఫిజియోథెరపీ డే సందర్భంగా మా జగంపేటలో ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా గారి చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించి చాలామంది రోగులకి మేము ఉచితంగా ఫిజియోథెరపీ వైద్య సేవలను అందించాం. అట్లాగే ఈరోజున ఫిజియోథెరపీ యొక్క ఆవశ్యకత గురించి మీకు ఒక అవేర్నెస్ కోసం ఒక రెండు పాయింట్లు చెప్దాం అనుకుంటున్నాను. మనిషి మారుతున్న ఆధునిక జీవన శైలిని బట్టి మనిషి శరీరంలో జరిగే రకరకాల మార్పులు, అట్లాగే ఆహారపు అలవాట్లు, ఇలాంటి వాటి అన్నింటి వల్ల కూడా మనిషి రకరకాలైనటువంటి ఎముకలు మరియు కండరాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నాడు. ఈ రోజున చూసుకుంటే మనిషి జీవన శైలి అనేది కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు మనిషికి ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండేది, అంటే శారీరక శ్రమలు ఎక్కువగా ఉండేవి, మానసిక శ్రమ తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లో చూస్తే మానసిక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి, శారీరక శ్రమలు తక్కువగా ఉన్నాయి. దానివల్ల మన దాంట్లో పనిచేయాల్సినటువంటి కొన్ని మజిక్యులర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే కొన్ని మజిల్స్ యొక్క యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ సరైన రీతిలో పనిచేయకపోవడం వల్ల ఈ రోజున రకరకాల వ్యాధులు జరుగుతున్నాయి. ఈ వ్యాధుల చికిత్సలో ఫిజియోథెరపీ అనేది ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ ఫిజియోథెరపీ అనే ట్రీట్మెంట్ వచ్చి మనిషి శరీరంలోకి ఎటువంటి రసాయనాన్ని పంపించకుండా కేవలం కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా, కొన్ని వ్యాయామాల ద్వారా, లేదా ఒక రకమైన శరీరానికి అపాయం లేని కరెంట్ ద్వారా మనిషిని ఫిజియోథెరపీ చికిత్సను అందించడాన్నే ఫిజియోథెరపీ అంటారు, చికిత్సను అందించడాన్నే ఫిజియోథెరపీ అంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనిషికి రకరకాలైన కొన్ని డిజైన్డ్ వ్యాయామాలను ఇస్తాం, అట్లాగే కొన్ని రకాలైన ఎలక్ట్రికల్ మొడాలిటీస్ని ఇస్తాం. ఈ మొడాలిటీస్ ద్వారా, ఈ వ్యాయామాల ద్వారా మనిషి యొక్క యాక్టివిటీస్ని రీస్టోర్ చేయడం, అట్లాగే మనిషి యొక్క పెయిన్స్ని తగ్గించడానికి, పెయిన్ కిల్లర్స్ వాడకుండా పెయిన్స్ని తగ్గించడానికి మనం చేయడం జరుగుతుంది. ఇది ఆర్థోపెడిక్, న్యూరాలజీ, పీడియాట్రిక్ లాంటి అనేక రకాలైన విభాగాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో దీనికి సరైన అవేర్నెస్ లేక ఈ ఫిజియోథెరపీ వైద్య సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒకవేళ ఉపయోగించుకున్నట్లయితే ఇది రకరకాల కండరాలు మరియు నరాలకు సంబంధించిన వ్యాధుల నివారణలో చక్కగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా శిరసు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.